హలో అందరికి నమస్కారం. నేను రెండు నెలల క్రితం కంచె సినిమా ప్రమోషన్స్ ఇక్కడికి వచ్చాను. అప్పుడే చెప్పాను వస్తాను తొందరలో, ఇంకో 1-2 మంత్స్లో మళ్ళీ విజయవాడకు వస్తానని చెప్పాను. ఇది వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి అందరు ఇలా వచ్చి మా ట్రిపుల్ ప్లాటినం డిస్ ఫంక్షన్ ఇంత సక్సెస్ఫుల్ చేసినందుకు. ముఖ్యంగా మా టీమ్, ఎస్పెషలీ ఈరోజు ఈ ఫంక్షన్ చేసుకోవడానికి ముఖ్య కారణం మా మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్. చాలా ఎక్స్ట్రాడినరీ ఆల్బమ్ ఇచ్చాడు మా మూవీకి. సినిమా చూసిన వాళ్ళు కూడా చాలామంది పాటలు చాలా బాగున్నాయని చెప్పారు స్పెసిఫిక్గా. సో సునీల్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఎ వండర్ఫుల్ ఆల్బమ్. అండ్ మా లిరిసిస్ట్ భాస్కర్ పట్ల గారు, సుద్దాల అశోక్ తేజ గారు, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ బోత్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ. మా అదే డెఫినెట్గా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మా బాబాయ్, మా పెద్ద అభిమానులు అందరూ వచ్చింటారు. ఈరోజే మా చరణ్ అన్న మా పెద్దనాన్నగారు 150వ సినిమా అనౌన్స్ చేశారు. సో తొందరలో వస్తుంది, నేను వెయిట్ చేస్తున్నాను మీ అందరిలాగా. అంటే మా పెద్దనాన్న గారి సినిమా ఎంత వెయిట్ చేస్తాం, మా బాబాయ్ గారు నెక్స్ట్ సర్దార్ గబ్బర్ సింగ్ కూడా అంతలా వెయిట్ చేస్తాం. మీరు ఎంత పెద్ద అభిమానులో, నేను మా బాబాయ్కి మా పెద్దనాన్నకి అంత పెద్ద అభిమానిని. వాళ్ళిద్దరిని చూస్తూనే పెరిగాను నేను. దే ఆర్ మై ఇన్స్పిరేషన్. అండ్ మా ఫ్యామిలీ అందరికీ నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. వాళ్ళు ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తున్నారు. అండ్ డెఫినెట్గా వాళ్ళందరూ పేరు నిలబెడతాను. అండ్ మీ అందరి పేరు నిలబెడతాను. మీరు మా వాడి సినిమాలు బాగా చేస్తారని చెప్పుకుంటారు. అండ్ మళ్ళీ మా టీమ్కి, మా డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, నాతో ఇలా నటించి ఇలా యాక్ట్ చేయించినందుకు, అండ్ నాతో సినిమా ప్రొడ్యూస్ చేసినందుకు మా సి కళ్యాణ్ గారికి, మా హోల్ టీమ్కి నేను మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ బాగా లేట్ అయింది ఇక్కడ, ఆల్రెడీ 10 అయిపోయినట్టుంది. సో ప్లీజ్ అందరూ ఇళ్ళకి జాగ్రత్తగా వెళ్ళండి. సో థ్యాంక్ యూ సో మచ్. యా ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్స్ అవర్. థ్యాంక్ యూ.